వెల్కమ్ టు స్నేహ టీవీ. వైజాగ్లో రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టడం జరిగింది. సో అది 500 కోట్లతోటి కట్టడం జరిగింది అనేది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అండ్ అదేవిధంగా నిన్న ఫోటోలు వీడియోలు రిలీజ్ కావడం జరిగింది. అదే విషయాన్ని ఒకసారి సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ వారి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ వారి గారు, అసలు ఏంటిది, ఏ విధంగా దొరుకుతుంది దీన్ని అసలుకి? అంటే రిషికొండలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఫ్కి భారతీ రెడ్డి గారికి గిఫ్ట్గా రిషికొండ ప్యాలెస్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో 500 కోట్లతోటి ఒక ప్యాలెస్ కట్టడం అనేది జరిగింది. సో ఇది అసలు అంటే అంత డబ్బుతోటి అవసరం అంటారా? అంత అంటే అది అంటే మీరు అనేది ఏంటంటే భార్యకి ఇచ్చాడు భారతీ రెడ్డికి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రభుత్వ స్థలం, అవును, అందులో కట్టిన ప్యాలెస్ ఏదైతే కట్టాడో అది కూడా ముఖ్యమంత్రి నివాసం కోసం కట్టినటువంటి అది, అంటే ప్రభుత్వ సొమ్ముతో కట్టాడు, ప్రభుత్వం కోసమే కట్టాడు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి విమర్శల్లా ఏంటంటే అంత కాస్ట్ తోటి ఇప్పుడు అదే 500 కోట్లతోటి తెలంగాణలో సెక్రటేరియట్ వచ్చింది. అలాంటిది సీఎం ఉండడానికి అంత ఖర్చు పెట్టి అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఉందా అనేది ఇప్పుడు అందరి నోట చర్చించేటువంటి అంశం. అంటే 30 సంవత్సరాలు నేనే ఉంటాను అనే ధీమాతోటి ఏమన్నా కట్టారంటారా? 100% 100% అదేంటంటే ఇంకా ఈ రాజ్యాన్ని నాదే, నేనే రాజు నేనే మంత్రి అనే టైప్ లో నేను రాజుని, నాకు రాజమహల్ ఉండాలి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అది మనం విజువల్స్ చూస్తే దాంట్లోంచి ఎదురుగా సముద్రం కనపడే విధంగా, బాత్రూంలోంచి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా సముద్రం కనపడే విధంగా 15 లక్షలు కమౌట్ లాట్రిన్ కమౌడు బాత్, ఐ మీన్ బాత్ టబ్ అసలు 36 లక్షలు అంట, 36 లక్షలతోటి బాత్ టబ్ ఇవన్నీ కూడా ఎలా ఉందంటే మనం గతంలో చూసాం ఈ సౌదీకి కంట్రీస్ లో ఉండేటువంటి రాజుల యొక్క విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందని చూపించడం కోసం మనకి బంగారంతో చేసినటువంటి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అతని యొక్క రాజరికపు పోకడలకి నిదర్శనం చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ముని ఇలా దుర్వినియోగించడం అనేది 100% కరెక్ట్ కాదు. ఆయన ఇప్పుడు ఆయన బాత్రూమ్ యొక్క SFT వచ్చేసి నియర్లీ 500 SFTలో కట్టుకున్నాడు, అంటే దాని యొక్క ఏరియా. ఆయన ఇప్పుడు పేదలకు ఇచ్చిన ఇల్లు 454 SFTలో ఉంది కన్స్ట్రక్షన్ ఏరియా. సో అంటే పేదలకు ఇల్లు కంటే కూడా ఆయన బాత్రూమ్ యొక్క సైజ్ పెద్దది. అంటే సామాన్య జనాల్ని ఏ విధంగా చూస్తున్నాడు అనేది ఈ విధంగా మనం, అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ గెలిచినా అంటే స్కామ్ అనేది కామన్ అయిపోయిందండి. దీన్ని అసలు ఎట్లా చూడతా అంటే అంతకుముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు బంగ్లాని అంటే వర్షం కురిస్తే కూలిపోయింది. అంతకుముందు మీరు చూసారు, అందరూ చూసారు, టెంపరీ కట్టినటువంటి ఏదైతే ఉందో మంత్రులకు సంబంధించింది, అవును అలా చేశాడు. కబోర్డ్స్ ఫ్లైవుడ్స్ తోటి సీలింగ్ ఉంది అది కురుస్తుంది అని చెప్పి నాసిరకపు దాంతో కట్టడం జరిగింది అనేది అప్పుడు జరిగింది. ఐ మీన్ సో ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు టైంలో ఒక 10% అవినీతి జరిగి ఉంటే రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 80-90% అవినీతి జరిగింది. సో ఆ అవినీతి గురించి మాట్లాడినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు, నువ్వు నాకు చెప్తున్నావు అనయ్యా, నీ టైంలో జరగలేదా, నేను చేయలేదు అంటాం కంటే కూడా నువ్వు చేసావు అని ఎక్కువసార్లు అన్నాడు. సో అదే ఒక ఇది ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసింది కొంత అయితే దానికి 10 ఇంతలు 20 ఇంతలు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒకటి అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం మాత్రం ఫ్రాడ్స్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ వచ్చింది, దేంట్లో ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఫ్రాడ్ జరిగే దాంట్లో అవేర్నెస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అక్కడ జనసేన సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు గవర్నమెంట్లో, కాబట్టి అవినీతి రహిత పాలన కావాలి అని పదే పదే చెప్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగానే ఉంటారు వీళ్ళు, ఖచ్చితంగా కోసం చేస్తాడు. కాబట్టి ఆ ప్రభుత్వానికి కూడా ప్రాబ్లం ఏంటంటే ఇరకాటన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 5 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా ఫ్రాడ్స్ స్కామ్స్ ఎక్కువ జరగమని చెప్పేసి మనం ఆశిద్దాం. రిషికొండ ప్యాలెస్లో ఇప్పుడు నిజంగానే జరిగిందంటారు, అంత 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి జరిగే అవకాశం ఉందంటారు? అసలుకి ఖచ్చితంగా ఉంటుంది, కొద్దిగా అటో ఇటో 456 కోట్లు ఏదో అంటున్నారు. దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎంత ఖర్చు అయింది అనేది రిపోర్ట్ కావాలన్నారు. ఇప్పుడు వచ్చేయన్ని కూడా ఊహగా కరెక్ట్ లెక్కలు కాదు, ఒక 50 పెరగచ్చు 50 తగ్గచ్చు, 500 ఫిగర్ బాగుందని వాడుతున్నారు. కానీ నిజానికి అనుకోవడమే 456 కోట్లు ఏదో అన్నారు, దాన్ని మీడియా అంతా కూడా 500 కోట్లు అంటున్నారు. సో యాక్చువల్గా ఎంత జరిగింది అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. గవర్నమెంట్ నుంచి పోయినటువంటి అమౌంట్ ఎంత, నిజానికి వాస్తవానికి కాంట్రాక్ట్లకు ఇచ్చింది ఎంత, దాంట్లో మింగింది ఎంత
అనేది తెలుస్తుంది. ఒక 400 కోట్లు అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఒక పైన 100 కోట్లు అనేది ఎట్లాగో మధ్యలో వాళ్ళు బిల్స్ కాంట్రాక్టర్స్ లేపేస్తూ ఉంటారు, అది కామన్. దాంట్లో పర్సంటేజెస్ కింద కాబట్టి 400-500 కోట్లు అనేది ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే దాంట్లో వాడిన మార్బుల్స్ కానీ, గోడలు కానీ, దాని ఫర్నిచర్ కానీ అవన్నీ చూస్తే అందాజా వేసిన లెక్క అది. ఓకే, సో జగే ఉండొచ్చండి, అదేముంది. అదే రాజ భోగాలకు అనుభవించడం అలవాటైనటువంటి జగన్ మనిషి చాలా చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా. ఇదే విషయంలో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్లు అంటే పిచ్చి. అంటే బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, అదేవిధంగా చెన్నైలో ఒక ప్యాలెస్ ఉంది, కలకత్తాలో ప్యాలెస్, కలకత్తాలో ఉంది, బాంబేలో ఉంది, పులివెందుల్లో ఉంది, కడపలో ఉంది, చెన్నైలో ఉంది. చెన్నైలో అంటే ఆల్రెడీ గతంలో మనం విన్నాం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎవరో ఒకరు అక్కడ ఉన్నారు, వారి కోసం రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడు అనేది ఒక జర్నలిస్ట్ అన్నాడు. ఎంతవరకు వాస్తవం చెన్నైలో అంటే రాజశేఖర రెడ్డి గారి ఆయమలోనే అది ప్యాలెస్ కట్టడం జరిగింది. ఇల్లు బెంగళూరులో కూడా అదే విధంగా, బెంగళూరులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్ వరకు జగనే అక్కడ స్థలం తీసుకొని కట్టడం జరిగింది. చాలా పెద్ద స్పేస్లో కట్టారు, అది మనకి బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసుది. వైఎస్ జగన్ ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ, చాలా పెద్దగా ఈ ప్యాలెస్ పిచ్ అనేది ఉంది. వాస్తవానికి అదే ప్యాలెస్ లాగా ఇక్కడ కూడా కట్టాడు, కాకపోతే అవేమో దోచుకున్న డబ్బులు అయితే ఇవి డైరెక్ట్గా గవర్నమెంట్ డబ్బులు అయింది, ప్రజల డబ్బులు. సో దానివల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. నిజానికి ఆయన ఏంటంటే, ఖచ్చితంగా నెక్స్ట్ నేనే ఉంటాను అనేటువంటి నమ్మకంతో చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా మన కేసీఆర్ గారు కూడా ఆయన థర్డ్ టర్మ్ ఖచ్చితంగా ఆయనే వస్తాడు అనుకొని గెలవగానే వెంటనే అందరికీ మినిస్టర్లకి అందరికీ కొత్త కార్లు కావాలి, కాన్వే కొత్త కాన్వే ఉండాలని చెప్పేసి 15 కార్లను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసి పెట్టాడు. డబ్బులు కూడా పే చేసేసి విజయవాడలో పెట్టాడు, ఇక్కడ రిజల్ట్ రాగానే ఎంబటి అక్కడి నుంచి వెహికల్స్ తీసుకొస్తాను, ఆ వెహికల్స్తో వెళ్ళాలి అని. సో అలాగనే ఓవర్ కాన్ఫిడెన్స్, అది ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసిన చర్యలనే మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో టీడీపీ అధికారం చేపట్టింది. సో మొన్న ఏమో ఆర్కే రోజా గారు 100 కోట్ల స్కామ్లో ఇరుక్కున్నారు, ఆల్రెడీ ఆడుదా మాంద్ర అనే ప్రోగ్రామ్ చేసిన స్కామ్లో. ఇప్పుడేమో 500 కోట్ల ప్యాలెస్ బయటపడి, అంటే ఇది పార్టీ ఓడిపోవడంతో టీడీపీ ఏమన్నా వాళ్ళ మీద స్కామ్లు ఇరికిస్తుందా, లేదంటే నిజంగానే జరిగిందా? ఇప్పుడు ఏదైనా ఒక దాంట్లో జరిగింది అనే అనుమానంతో చేస్తారండి. ఇప్పుడు 500 కోట్లతో కట్టారు, అసలు 500 కోట్లు నిజంగా కట్టినా కూడా తప్పే అది. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు సివిల్ సప్లైస్లో నాదేళ్ల మనోహర్ గారు అన్నారు 1000 కోట్ల స్కామ్ జరిగింది సివిల్ సప్లైస్లో అని. సివిల్ సప్లైస్లో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే సివిల్ సప్లైస్లో చాలా ఎక్కువ ఫండ్ ఉంటుంది, రైస్ కొంటాం, రైతుల దగ్గర నుంచి కొంటాం, అమ్మటం, ఫుడ్ కార్పొరేషన్, ఇవన్నీ చాలా ఉంటుంది, చాలా ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నాదేళ్ల మనోహర్ అదే మీద మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. ఏ ఒక్క R&Bలో కానీ ఎక్కడ ఎక్కువ డబ్బులు ఇన్వాల్వ్ అయింది దాంట్లో ఖచ్చితంగా స్కామ్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సమగ్ర దర్యాప్తు జరుగుతుంది కానీ నిజాలు బయట రావు, అవన్నీ పక్కకు ప్రూఫ్స్ ఉంటాయి కదా. అన్నింటిలో డబ్బులు ఎలా పోయినాయి, ఎంతవరకు జరిగింది, ఏమొచ్చింది అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి, తేలితాయి. కాకపోతే ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వంలో ఒక 6-5 సంవత్సరం దాకా దీనిమే సరిపోతుంది, ఎవడు ఫ్రాడ్ చేసిండు ఏంటి తేల్చడం సరిపోతుంది. కానీ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి, చట్టం ముందు ఎవరైనా సమానమే కాబట్టి చట్టం తన పని చేసుకోవాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. Thank you.